హాయ్ హలో, నేను దీపికా క్యాండిస్ నుంచి. సో ఈ వీడియోలో మీరు హౌ టు డూ వీ లుక్అప్ అనేది నేర్చుకుంటారు. సో వీ లుక్అప్ యూజువల్గా అడ్వాన్స్ ఎక్సెల్ అంటేనే వీ లుక్అప్ అని చెప్తారు, బికాస్ వీ లుక్అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది మీ పని ఏమి ఎక్సెల్ షీట్లో సరే దాన్ని ఈజీగా చేసేస్తుంది. మీరు వీ లుక్అప్ నేర్చుకుని ఉంటే మీకు ఈజీగా డేటాస్ని నెక్స్ట్ షీట్కి యావో కాలం కావాలి అని నేర్చుకోసము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఈజ్ వీ లుక్అప్ అనేసి. వీ లుక్అప్ ఈజ్ వర్టికల్ వాల్యూ లుక్అప్. ఓకే, యావదే కాలంని కావాలంటే మీరు వర్టికల్గా నెక్స్ట్ షీట్లో విత్ ఐడి నంబర్ లేదా ఏదైనా ఒక రెఫరెన్స్ నంబర్లో ఇస్తే మీకు వర్టికల్ వాల్యూలో డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సీ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్గా మీకు చేసి చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఐ కాపీ ద హెడ్డింగ్, కంట్రోల్ సి కాపీ, నెక్స్ట్ షీట్కి పోయి కంట్రోల్ వి పేస్ట్. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేనేం చేస్తాను, రీజన్ రిప్రజెంటేటివ్ని ఏం చేస్తాను, డిలీట్. ఓకే, యూనిట్స్ యూనిట్ కాస్ట్ కూడా వద్దు, డిలీట్. సో నాకు ఈ షీట్లో ఏం డీటెయిల్స్ కావాలి అంటే, ఓకే, ఐడి నంబర్, ఐటమ్ లిస్ట్ అండ్ టోటల్ వాల్యూ అంతే కావాలి. బట్ ఈ షీట్లో నాకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. ఈ షీట్లో నాకు ఐడి నంబర్, ఐటమ్ నేమ్ అండ్ టోటల్ యూనిట్, ఇంతే టోటల్ కాస్ట్, ఇంతేనా ఈ షీట్లో కావాలి. సో ఏం చేయాల్సి, మీరు ఇక్కడ ఏమైనా ఐడి నంబర్ మీకు సేమ్ సిరీస్ కావాలంటే సేమ్, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ వాల్యూస్ది మట్టుము డీటెయిల్స్ కావాలి, 8, 9 అండ్ 12, ఓకే, 31, 22, 14. సో ఈ వాల్యూస్ది మట్టుం డీటెయిల్స్ ఇక్కడ కావాలి. దట్ టు ఓన్లీ 2 కాలమ్స్, అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ 2 కాలమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈక్వల్స్ వీ లుక్అప్. సో ఫార్ములా ఇక్కడ వస్తుంది, వీ లుక్అప్ లుక్అప్ వాల్యూ టేబుల్ అరే కాలమ్ ఇండెక్స్ నెంబర్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వాట్ ఈజ్ ద లుక్అప్ వాల్యూ అంటే రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి, దట్ ఈస్ దిస్ సెల్ అడ్రస్ ఇవ్వాలి, కమా టేబుల్ అరే అంటే అవుట్ ఆఫ్ విచ్ డేటా అంటే ఈ డేటా, కంప్లీట్ డేటా ఈజ్ యువర్ టేబుల్ అరే. ఫైన్, సెలెక్ట్ చేసేసి మీరు F4 ఇస్తే ఏమవుతుంది, సెల్స్ లాక్ అవుతుంది, F4 ఇవ్వాలి. అండ్ దెన్ కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్, వీఆర్ డూయింగ్ ఐటమ్ లిస్ట్, సో ఇట్ ఈస్ ఇన్ విచ్ కాలమ్. సో ఈ ఐటమ్ లిస్ట్ యా కాలంలో ఉంది అంటే 1, 2, 3, 4th కాలమ్, సో ఇట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్ 4, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఇక్కడ కర్సర్ పెట్టేసి డ్రాగ్ చేసేస్తే వెరీ వెరీ సింపుల్. సో ఇన్ కేస్ 5 పెన్సిల్ మీరు కావాలంటే ఇక్కడ పోయి 5 ఇట్ ఈస్ పెన్సిల్. నెక్స్ట్ చెక్ చేయాలంటే చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ నంబర్ చేంజ్ ఇస్తేను డేటాస్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ చేంజ్, సో ఇక్కడ నేను 5 ఇస్తాను, 6 చూడండి, యావ నంబర్ ఇస్తారో ఆ నంబర్ పైన మీకు డీటెయిల్స్ చేంజ్ అవుతుంది. సో టోటల్కి అంతే, ఈక్వల్స్ వి లుక్అప్ లుక్అప్ వాల్యూ వచ్చేసి దిస్ సెల్ అడ్రస్, కమా టేబుల్ అరే దట్ ఈస్ షీట్ 10 అంటే అవుట్ ఆఫ్ విచ్ డేటా, దట్ ఈస్ షీట్ 10 కంప్లీట్ డేటా. దెన్ F4 ఇస్తే ఏమవుతుంది, సెల్స్ లాక్ అవుతుంది. కమా అగైన్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, 7, 7 ఈజ్ యువర్ కాలమ్ ఇండెక్స్ నెంబర్, బ్రాకెట్ క్లోజ్ ఎండ్. సో ఇక్కడ వాల్యూస్ కూడా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ నెంబర్ చేంజ్ ఇస్తే ఈవెన్ టోటల్ ఐటమ్ లిస్ట్ అన్నీ చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ది రెఫరెన్స్. ఓకే, దిస్ ఈజ్ హౌ. ఇఫ్ ఇన్ కేస్ వీ లుక్అప్ని నేను ఇంకా సింపుల్ చేయాలంటే యూ క్యాన్ గో ఫార్ములాస్ లుక్అప్ అండ్ రెఫరెన్స్లో యూ క్యాన్ టేక్ వీ లుక్అప్. సో లుక్అప్ వాల్యూ ఇస్ ది సెల్ అడ్రస్, టేబుల్ అరే దట్ ఈస్ షీట్ 10 కంప్లీట్ డేటా. ఓకే, కంప్లీట్ డేటా వచ్చేసి ఇక్కడే F4 క్లిక్ చేయండి. కాలమ్ ఇండెక్స్ నెంబర్, వీఆర్ ఇన్ టు 4th కాలమ్, రైట్, 4 అని చేసే, ఓకే. సో యూ క్యాన్ గెట్ ద ఆన్సర్ అండ్ యూ క్యాన్ ఆల్సో డ్రాగ్. సో సేమ్ టోటల్కిను అంతే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫార్ములాస్ లుక్అప్ అండ్ రెఫరెన్స్లో వీ లుక్అప్ లుక్అప్ వాల్యూ అగైన్ సెల్ అడ్రస్ టేబుల్ అరే షీట్ 10 కంప్లీట్ డేటా ఎత్తుకోండి, అండ్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అగైన్ ది లాస్ట్ కాలమ్ దట్ ఈస్ షీట్ 10లో వాట్ ఈస్ ద కాలమ్ నెంబర్, 1, 2, 3, 4, 5, 6, 7, 7th కాలమ్, సో 7 క్లిక్ చేసేసి ఓకే. సో ఇక్కడ మీకు వాల్యూస్ వస్తుంది. సో వెరీ సింపుల్గా మీరు వీ లుక్అప్ని ప్రాక్టీస్ చేసాం, వేరియస్ డేటా నుంచి మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా నేర్చుకోసము వీ లుక్అప్. ఓకే, సో విచ్ ఎవర్ ద కాలమ్ వాట్ ఎవర్ ద డేటా యూ క్యాన్ యూజ్ ఈజీలీ గెట్ ఇట్ ఇన్ వీ లుక్అప్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ క్యాడ్నెస్ యూట్యూబ్ ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.